వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పార్వతి కలెక్షన్స్. ఈరోజు నేనైతే అన్ని ఇమిటేషన్ జ్యువెలరీ అండ్ మ్యాట్ ఫినిష్ జ్యువెలరీ వీడియో చేస్తున్నాను. సో ప్రైజెస్ అయితే మెన్షన్ చేయలేదు, ఎందుకంటే అన్నీ కోడెడ్ జ్యువెలరీ. సో ఎవరైతే పర్టికులర్గా జ్యువెలరీ కావాలి అనుకుంటారో వాళ్ళు నాకు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్లో మెన్షన్ చేసిన నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ మీకు వన్స్ ప్రైస్ డీటెయిల్స్ ఇచ్చాక ఓకే అనుకుంటే నాకు అవైలబిలిటీ కోసం అడగండి, నేను చెక్ చేశాక చెప్తాను. అప్పుడు మీరు ఆన్లైన్ పేమెంట్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఆల్ ఆర్ ఇమిటేషన్ అండ్ మ్యాట్ ఫినిష్ జ్యువెలరీ, దట్ టూ అవి హ్యాండ్ స్టాక్ జ్యువెలరీ కాదు. నేను సప్లై నుంచి డైరెక్ట్గా మీకు బుక్ చేపిస్తాను, ఎందుకంటే ప్రీవియస్గా నాకు చాలా వరకు అడిగారు మ్యాట్ ఫినిష్ జ్యువెలరీ కావాలి అని చెప్పి. సో వాళ్ళ కోసం ఈరోజు వీడియో చేయడం జరిగింది. మీకు ప్రైస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే నాకు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్లో మెన్షన్ చేసిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ మోర్ కలెక్షన్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి నార్మల్గా వీడియో చేయాలి ఇమిటేషన్ జ్యువెలరీ గురించి కాబట్టి కొన్ని పోస్ట్ చేస్తున్నాను. ఇంకా మీకు కావాలి ఇంపాన్ జ్యువెలరీ కానీ నార్మల్గా లైక్ మైక్రో పాలిష్ జ్యువెలరీ కానీ మ్యాట్ ఫినిష్ ఇమిటేషన్లో కానీ స్టడ్స్ కూడా చాలా వరకు ఉన్నాయి. ఇవి మైక్రో పాలిష్లో ఇలా కాంబో సెట్స్ ఉన్నాయి, ఇండివిజువల్ కూడా ఉన్నాయి. ఇంకా మోర్ కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా నాకు వాట్సాప్ చేయండి, కన్ఫర్మ్గా మీకు షేర్ చేస్తాను కలెక్షన్. అండ్ మీకు ప్రైస్ డీటెయిల్స్ కావాలి, మీకు ఏదైనా నచ్చితే కనుక నాకు స్క్రీన్లో మెన్షన్ చేసిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ గివ్ అవే విన్నర్ని నేను టుమారో అనౌన్స్ చేస్తాను. యాక్చువల్గా గిఫ్ట్ అయితే అనౌన్స్ చేయలేదు, అది సర్ప్రైజ్గా పంపిస్తాను ఈసారికి. సో దాని వర్త్ వచ్చేసి మీకు 500 మినిమం ఉంటుంది, డోంట్ వరీ. మంచి గిఫ్టే పంపిస్తాను, అదైతే సర్ప్రైజ్ ఉండాలని చెప్పి ఈసారి గివ్ అవే విన్నర్ గిఫ్ట్ అనౌన్స్ చేయలేదు. బట్ విన్నర్ని మాత్రం టుమారో అనౌన్స్ చేస్తాను కదా. విన్నర్ని అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు నాకు స్క్రీన్లో మెన్షన్ చేసిన నెంబర్కి అడ్రస్ పంపించాలి. పంపిస్తే నేను డిస్పాచ్ చేస్తాను. డిస్పాచ్ చేసిన తర్వాత వన్ వీక్ టు 10 డేస్లో మీకు డెలివరీ అవుతుంది గివ్ అవే గిఫ్ట్. వన్స్ గివ్ అవే గిఫ్ట్ రిసీవ్ అయిన తర్వాత నాకు అన్బాక్సింగ్ వీడియో కానీ గివ్ అవే గిఫ్ట్ ఫీడ్బ్యాక్ కానీ నాకు పంపిస్తే నేను వీడియోలో పోస్ట్ చేస్తాను, నేను చేసే వీడియోలో. సో ఫర్దర్గా ఎవరైతే గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి నాకు గివ్ అవే ఎవరైతే విన్నర్గా అనౌన్స్ చేస్తానో రేపు వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత నాకు అన్బాక్సింగ్ వీడియో కానీ దాని రెస్పాన్స్ కానీ ఫీడ్బ్యాక్ లైక్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కన్ఫర్మ్గా చెప్పాలి. ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళు చెప్పకపోయినా పర్లేదు, కానీ గివ్ అవే విన్నర్ చేసిన వాళ్ళైతే కావాలి, ఎందుకంటే అందరూ బిలీవ్ చేయరు నేను గివ్ అవే గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పి. సో నేను ప్రీవియస్గా 2 మెంబర్స్ అనౌన్స్ చేసిన వాళ్ళు కూడా నాకు ఇదంతా ప్రాసెస్ తెలీదు, ఫస్ట్ టైం ఛానల్ చేశాను కాబట్టి నేను గివ్ అవే గిఫ్ట్స్ డైరెక్ట్ పంపించాను, వాళ్ళ దగ్గర నుంచి నేను ఫీడ్బ్యాక్ అయితే తీసుకోలేదు. సో చాలామంది అడుగుతున్నారు మీరు నిజంగా గివ్ అవే గిఫ్ట్ పంపిస్తున్నారా, ప్రీవియస్ అనౌన్స్ చేసిన వాళ్ళు మీకు ఏం రెస్పాన్స్ ఇవ్వలేదా, ఫీడ్బ్యాక్ అలా మాకు ఎలా తెలుస్తుంది, మీరు కన్ఫర్మ్గా ఇస్తారని అడిగారు. సో దానికోసం ఈసారి నుంచి నేను గివ్ అవే విన్నర్ అనౌన్స్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మ్గా ఫీడ్బ్యాక్ తీసుకోవాలనుకుంటున్నాను. సో ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళు కన్ఫర్మ్గా నాకు ఫీడ్బ్యాక్ అండ్ రివ్యూ ఇవ్వాలి. సో అలా అయితేనే నెక్స్ట్ ఫర్దర్గా నేను గివ్ అవేస్ కండక్ట్ చేస్తాను. ఓకేనా, ఇది గివ్ అవే గిఫ్ట్ గురించి. టుమారో అయితే కన్ఫర్మ్గా నేను అనౌన్స్ చేస్తాను ఎవరు విన్నర్ అని చెప్పి. అండ్ గిఫ్ట్ వచ్చేసి నేను సర్ప్రైజ్గా పంపించేస్తాను, వర్త్ వచ్చేసి 500 కన్ఫర్మ్గా ఉంటుంది. సో ప్రీవియస్గా ఎవరైతే వీడియో రీచ్ అవ్వని వాళ్ళు ఉన్నా, లేదంటే ఈ వీడియో టుమారోనే కదా మన విన్నర్ అనౌన్స్ చేసేది, పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా నో యూజ్ అని అనుకోకండి. ఎందుకంటే నేను ఎవ్రీ మంత్ గివ్ అవే కండక్ట్ చేస్తున్నాను. టుమారో నేను విన్నర్ అనౌన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి కూడా మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తే కనుక నెక్స్ట్ మంత్ అంటే మార్చి 20th ఎవరినైతే గివ్ అవే విన్నర్గా అనౌన్స్ చేస్తానో ఆ టైంలో మీరు పార్టిసిపేట్ ఈ మంత్ మొత్తం పార్టిసిపేట్ చేస్తేనే మీరు మార్చి 20th గివ్ అవే విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీకు ఈ వీడియో ఫస్ట్ టైం రీచ్ అయినా సరే ఇప్పటి నుంచి అయినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. వీడియోస్ అన్నింటినీ చూసి లైక్ చేసి కమెంట్లో లైక్ నెంబర్ అండ్ కలెక్షన్ ఎలా ఉంది, ఈ వీడియోలో ఏ కలెక్షన్ అయితే మీకు పర్టికులర్ నచ్చుతుందో ఆ కలెక్షన్ గురించి చెప్పడం చేస్తే సరిపోతుంది. ఇది సింపుల్ ప్రాసెస్ గివ్ అవే గురించి. సో ఎవ్రీ మంత్ మనకు గివ్ అవే రన్ అవుతుంది కాబట్టి మీరు వీడియో రీచ్ అయినప్పుడల్లా
జస్ట్ సింపుల్గా వీడియో మొత్తం చూసి లైక్ చేసి కమెంట్ చేస్తే సరిపోతుంది. అండ్ మోర్ ఓవర్ మీరు ఛానల్ని ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే కన్ఫామ్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతనే గివ్అవేలో పార్టిసిపేట్ చేయండి. అండ్ నోటిఫికేషన్ బెల్ ట్యాప్ చేయండి. ఎందుకు అంటే మీరు గివ్అవేలో ఎవ్రీ వీడియోకి మీరు చూసి లైక్ చేసి కమెంట్ చేస్తేనే నేను విన్నర్గా అనౌన్స్ చేస్తాను. కాబట్టి నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే నోటిఫికేషన్ బెల్ ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు చూసేసి లైక్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ట్యాప్ చేయండి. ఓకేనా? ఇది గివ్ అవే ప్రాసెస్ ఎవ్రీ మంత్ ఉంటుంది. టుమారో అనౌన్స్ చేస్తాను కాబట్టి ఈరోజు పార్టిసిపేట్ చేయకుండా పర్లేదు మాత్రం అనుకోకండి. నెక్స్ట్ మంత్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీరైతే గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ షేర్ చేయండి. మీరు ఒకవేళ విన్నర్ అవ్వకపోతే వాళ్ళు విన్నర్ అయినా వాళ్ళైనా వర్త్ అవుతారు. సో మన ఛానల్లో కలెక్షన్ నచ్చితే లైక్ కూడా చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలు అన్నీ మ్యాట్ ఫినిష్ ఇమిటేషన్ అండి. దీనికి వారంటీ అయితే ఏమి ఉండదు ఎందుకంటే ఇమిటేషన్ జ్యువెలరీ కాబట్టి. బట్ ఏంటంటే ఇవన్నీ ప్రీమియం క్వాలిటీయే. సో మీకు ఇక్కడ తెలుస్తుంది కదా, నార్మల్గా పిక్చర్స్లో ప్రీమియం క్వాలిటీ టిక్ ఉంది కదా, అలా ప్రీమియం క్వాలిటీ మాత్రమే నేను సేల్ చేస్తాను. బట్ వారంటీ అయితే ఉండదు, నో మోర్ వారంటీ అనమాట. ఓన్లీ ఈ వీడియోలోనే ప్రీవియస్గా మీకు చేసిన వీడియోస్లో వీడియో జ్యువెలరీ అయితే కన్ఫర్మ్గా మీకు వారంటీ 6 మంత్స్ ఉంటుంది. ఓకేనా? అండ్ సివోడి అయితే అవైలబుల్ లేదండి, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే. ఎవరైతే రెడీ టు పే ఆన్లైన్ అనుకున్న వాళ్ళు మాత్రమే నాకు ప్రైస్ గురించి కానీ అవైలబిలిటీ గురించి కానీ మెసేజ్ చేయండి. ఏమైనా ఇంక్వైరీస్ ఉంటే మాత్రం కమెంట్లో మెన్షన్ చేయండి, నేను వాళ్ళకి కన్ఫర్మ్గా ఆన్సర్ చేస్తాను. అండ్ ఆల్ ఆర్ ఇమిటేషన్ జ్యువెలరీ ఉంది, దీంట్లో సివోడి కానీ అవైలబుల్ లేదు, గ్యారంటీ అయితే ఏం లేదు. రిటర్న్స్ అయితే మీరు చేసిన ఆర్డర్ మీకు రాకపోతే, రాంగ్ ఐటెం రిసీవ్ అయితే, డ్యామేజ్ అయితే మాత్రమే రిటర్న్స్ యాక్సెప్ట్ ఉంటుంది. అది కూడా ప్రాపర్ అన్బాక్సింగ్ వీడియో చేయాలి. వితౌట్ అన్బాక్సింగ్ వీడియో ఆర్ నార్మల్ అన్బాక్సింగ్ వీడియో చేసినా నేనైతే రిటర్న్స్ యాక్సెప్ట్ చేయను. అన్బాక్సింగ్ వీడియో ఎలా చేయాలనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో అని చెప్పి ఒక వీడియో కూడా పెట్టాను రిఫరెన్స్గా. సో ఒకసారి చెక్ చేయండి, అలా చేస్తేనే మాత్రమే నేను రిటర్న్స్కి యాక్సెప్ట్ చేస్తాను. నార్మల్ వీడియోస్ అయితే యాక్సెప్ట్ చేయను. ఏ రీజన్ అయినా సరే, మీరు ఒక్కరున్నా చాలా రీజన్ చెప్తున్నారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, లేదంటే ఇంట్లో ఎవరు లేరు, కెమెరా క్వాలిటీ బాగాలేదు, నాకు వీడియో చేయడం తెలియదు, ఇలాంటి ఏ రీజన్స్ ఉన్నా నేనైతే యాక్సెప్ట్ చేయనండి. ఎందుకంటే నేను ఒక్కదాన్నే కాదు, ఇది హ్యాండిల్ చేసే వాళ్ళు 3-4 మెంబర్స్ ఉంటాము. సో 3-4 మెంబర్స్కి ఇదంతా చెక్ చేయాలి, ఇదంతా అంటే కాదు. కాబట్టి మేము రిఫరెన్స్ కోసం మాకు అన్బాక్సింగ్ వీడియో ఉంటేనే యాక్సెప్ట్ చేస్తామని పెట్టుకున్నాము. సో అది కన్ఫామ్గా ఫాలో అవుతాం మేము. సో నో మోర్ వర్డ్స్ అండి, కన్ఫామ్గా మీరు చేస్తేనే అన్బాక్సింగ్ వీడియో నేను రిటర్న్స్ యాక్సెప్ట్ చేస్తాను, అంతే. అండ్ ఇంకేమైనా ఇంక్వైరీస్ ఉన్నా మీరు ఫ్రీగా నాకు మెసేజ్ చేయండి. అండ్ కాల్స్ అయితే అవాయిడ్ చేయండి. మీకు ఇన్ కేసు కావాలనుకున్నా లేదంటే ఏమైనా ఇంక్వైరీ ఉన్నా నాకు ఫస్ట్ వాయిస్ మెసేజ్ చేసినా పర్లేదు వాట్సాప్లో, కానీ కాల్స్ అయితే అవాయిడ్ చేయండి. చాలా వరకు కాల్స్ చేస్తున్నారు, కాల్స్ అయితే అవాయిడ్ చేయండి. జెన్యున్ పేజా కాదని డౌట్ ఉండొచ్చు. డిస్క్రిప్షన్లో ఇన్స్టా అకౌంట్ లింక్ కూడా ఇస్తున్నాను. నా ఇన్స్టా అకౌంట్ మోర్ దెన్ 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. మీకు నా కలెక్షన్ మొత్తం అందులో ఉంటుంది. కస్టమర్ ఫీడ్బ్యాక్ కానీ రివ్యూస్ కానీ ఎవ్రీథింగ్ నేను పోస్ట్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. మీరు ఇదైతే ఫస్ట్ టైం మీకు రీచ్ అయితే కనుక వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గివ్ అవేలో మాత్రం పార్టిసిపేట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, థ్యాంక్ యూ సో మచ్.